విజయవాడలో ఇద్దరు బాలికల అదృశ్యం కలకలం సృష్టించింది. గురునానక్ కాలనీలో ఉండే పవిత్రాత్మ నికేతన్ అనాథాశ్రమంలో ఉంటున్న 13 ఏళ్ల రోహిణి, 11 ఏళ్ల మరియమ్మ అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆశ్రమ నిర్వాహకులు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలికల అదృశ్యంపై ఆరా తీస్తున్నారు. విజయవాడలో ఇద్దరు బాలికల అదృశ్యం కలకలం సృష్టించింది. గురునానక్ కాలనీలో ఉండే బాలికల అదృశ్యానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ నడి తెలుసుకుందాం. హరీష్ చెప్పండి, బాలికల అదృశ్యానికి సంబంధించి పోలీసులు ఏమైనా డీటెయిల్స్ చెప్తున్నారా? ప్రసాద్, బాలికల అదృశ్యం వ్యవహారం ఏపీ పోలీసుల్ని ఉప్పుదిప్పులు పెడుతున్నటువంటి పరిస్థితి. నేను కాక మొన్న గుంటూరులో జరిగినటువంటి ఘటన, ఇప్పుడు మళ్ళీ విజయవాడలో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నటువంటి ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం కావటం మీద వివరసాలు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. వ్యవహారంలో హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రాథమికమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. అయితే విద్యార్థులకు సంబంధించినంత వరకు వారికి ఉన్నటువంటి కుటుంబకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా కారణమా, లేదంటే చదువుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా కారణమా, ఆర్థిక సంబంధించినటువంటి వ్యవహార కారణమా అనే దాని మీద ఇంకా ప్రాథమికంగా నిర్ధారణ కానటువంటి పరిస్థితి. వ్యవహారం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా మన గుంటూరులో జరిగినటువంటి ఘటన తర్వాత డీజీపీ కూడా ఈ వ్యవహారాల మీద తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులు కిడ్నాప్ కేసు నమోదైన వెంటనే దర్యాప్తుకి వేగవంతం చేసినటువంటి పరిస్థితి. ఎక్కడున్నారు ఏంటన్న దాని మీద ఒక ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్లారు, ఇంటికి వెళ్లారా, లేకపోతే ఎక్కడికన్నా కావాలని చెప్పి పారిపోయారా, ఇద్దరు వేరువేరుగా వెళ్లారా అన్న దాని మీద మాత్రం ఇంకా ఒక నిర్ధారణకు రానటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంకా కేసు దర్యాప్తు కొనసాగుతుంది. జీవో 279ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్మికులు. అలాగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి వైసీపీ, కాంగ్రెస్ సహా పలు సంఘాలు మద్దతు పలికాయి. జీవో 279 వల్ల కార్మికులు అన్ని విధాలా నష్టపోవడమే కాకుండా వేతనాలు సరిగా రాక రోడ్డును పడతారని మండిపడ్డారు. జీవోను త్వరగా రద్దు చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు మున్సిపల్ కార్మికులు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను తగ్గించాలంటూ సంగారెడ్డిలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఓ ప్రైవేటు పాఠశాల వద్ద ధర్నా చేసి స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు.